కశ్యప ఛానల్ స్వాగతం ఇక్కడ మనం చూస్తున్నటువంటిది పూవర్ ఐలాండ్ దీనికే మరో పేరు పూవర్ లేక్ అని కూడా చెప్పడం జరుగుతుంది ఇది వచ్చేసరికి కేరళ రాష్ట్రం తిరువనంతపురం జిల్లా లోపల మనకు కానరావటం జరుగుతుంది ఒకప్పుడు కలప సుగంధ ద్రవ్యాలు దంతాలు వ్యాపారానికి ఈ ప్రాంతం పెట్టింది పేరుగా ఉండేటువంటిది ఇప్పుడు కేరళలో ఉన్నటువంటి ఒక ప్రసిద్ధమైనటువంటి పర్యాటక కేంద్రంగా ఇది విరాజిల్లుతూ ఉంది ఈ ప్రాంతం దాటిన తర్వాత అంటే ఈ పూవర్ ప్రాంతం దాటిన తర్వాత మరొక గ్రామంతో ఈ కేరళ రాష్ట్ర సరిహద్దు ముగుస్తుంది అని చెప్పి మనకు తెలుస్తుంది ఇక ఈ పూవర్ లేఖను చూసినట్లయితే కనుక పూ వర్ అనేటువంటి రెండు మలయాళ పదాలతోటి ఇది ఏర్పడింది దీని యొక్క చరిత్ర ఈ పేరు రావడం వెనక ఉన్నటువంటి కథ ఒకసారి మనం చూసినట్లయితే కనుక మార్తాండవర్మ రాజు ఎవరైతే ఉన్నారో అంతర్గత కల్లాలతోటి అక్కడి నుంచి తప్పించుకొని ఈ పూవర్ నది నుండిగా ఈయన వెళుతూ ఉన్నాడంట అది వసంత ఋతువు కావడంతో ఈ నదికి అటు ఇటు ఉన్నటువంటి చెట్ల నుంచి రాలినటువంటి పూలతోటి మొత్తం కూడా సుగం పూలు సుగం నీటితోటి అత్యద్భుతంగా కానవచ్చిందంట దాన్ని చూసి ముగ్ధుడైనటువంటి మార్తాండవర్మ దాన్ని చూసి ఇది పూవర్ పూల నది అని చెప్పి ఆయన పిలవడం జరిగింది అప్పటినుంచి దీనికి ఈ పూవర్ అనేటువంటి పేరు సార్థకత అయింది అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి చారిత్రక ఆధారాల వల్ల తెలుస్తుంది ఇది చాలా చక్కనైనటువంటి ప్రకృతి రమణీయతతోటి అలరారేటువంటి ప్రాంతంగా గుర్తింపు పొందింది కదా మా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్